నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. అయితే ఈ తర్వాత మనం ఉగాది పండుగ కూడా చేసుకోకుండానే ఈ కరోనా లాకౌట్లు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం వారి యొక్క ఆదేశానుసారం తూచా తప్పకుండా పాటిస్తూ స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉంటూ సత్కాలక్షేపం చేస్తూ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. మనకి తోచినటువంటి యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు వేద పారాయణ చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా చేస్తూ సత్కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మళ్ళీ ఈ లాక్డౌన్ విషయ సమయంలో ఇంకా నెల మాసవారీ ఫలితాలు చెప్పేదేముందులేని అనుకున్నాం. అందుకని ఏప్రిల్ నెల మాస ఫలితాలు మనం చెప్పలేదు. అయితే చాలామంది మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా మెసేజ్లు పంపించి మీరు ఈ మే నెల గైల నుంచి అయినా తప్పకుండా చెప్పించండి రాశి ఫలాలు కామేశ్వర శర్మ గారి చేత అని చెప్పినని మీరు అందరూ మెసేజ్లు పెట్టారని చెప్పిన తెలిసింది. మీ అభిష్టానుసారం అయితే మొట్టమొదట అయితే ఇంకా లాకౌట్లో చెప్పేది ఏమిటి అనుకున్నాం, కానీ మీ యొక్క అభిష్టానుసారం తప్పకుండా మనమంతా ఒక కుటుంబం కాబట్టి సభ్యులందరూ కుటుంబ సభ్యులు కోరిన మీదట అది కూడా అది లోక కళ్యాణార్థం ముందరగా సూచిస్తూ ఏ ప్రికాషన్స్ కూడా మనం ఈ రీత్యా గ్రహరీత్యా కూడా తీసుకుంటే మంచిది అని తలిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే మే నెల ధనుర్రాశి రాశి ఫలితాలు చెప్పబోతున్నాం. మనం మొట్టమొదటిగా ఒక 4 పెద్ద గ్రహాల గురించి చెప్పుకుంటాం, అన్ని మిగతా గ్రహాలు కూడా చెప్పుకుంటాం. ఎందుకు పెద్ద గ్రహాలు అంటే గురువుగారు సర్వశుభుడు, ఆయన శుభాలను ఇచ్చేటువంటి గురుడు. సో గురువు యొక్క అనుగ్రహం మనకు లభిస్తే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అందుకని గురువుగారితో ప్రారంభం చేస్తూ ఉన్నాం. గురువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? గురు సంచారం
మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మే నెలంతా కూడా అక్కడే ఉంటారు. అక్కడ అత్యంత యోగదాయకంగా ఉన్నది గురువు యొక్క సంచారం ధనుర్రాశి వారికి. ఒక్క గురువు యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నా ఇబ్బంది ఏం లేదు, ఆయనే మొత్తం అందరినీ లాక్కొస్తాడు. అటువంటి గురుడు మీకు చాలా శుభప్రదంగా ఉంది. ధనుర్రాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఈయన ధనుర్రాశికి అధిపతే గురుడు, ధనుర్రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు యొక్క సంచారం అత్యంత శుభప్రదంగా ఉంది. ఎందుకంటే ఏం కావాలండి ధనుర్రాశి వాళ్ళకి, ఇదొక్కడ చాలు. మిగతా గ్రహాలు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. పైగా ఆయన ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ధనుర్రాశి వాళ్ళకి. ఇది గొప్ప అదృష్టం మీకు, గొప్ప యోగం. కాబట్టి మీ రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు, సర్వశుభంకరుడైనటువంటి యొక్క గురువుగారు, ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, మరి విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు అన్నీ ఆయనే. అటువంటి గురువుగారు మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి వాడు కూడా సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకంగా సంచారంలో ఉన్నాడు. అది మీకు సెట్. కాబట్టి ఇక మీరు దేని గురించి పెద్ద వడ్డించవలసిన పని లేదు. ధనురాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది, గురువు యొక్క అనుగ్రహం చాలు. శని యొక్క సంచారం ఎలా ఉంది, ఎందుకంటే గురువు సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు. అది మీకు చాలా శుభప్రదం, అత్యంత యోగదాయకం అయినటువంటి యొక్క మాసం మే నెల ధనురాశి వారికి. ఈ శని యొక్క సంచారం ఎలా ఉంది, శని సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడండి, ఆయన కూడా మకర రాశిలోనే ఉన్నాడు. అంటే ఈ ధనుర్రాశికి మకర రాశి రెండవ రాశి అవుతుంది. ఆ రెండవ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని. రెండవ రాశి అంటే అర్థం ఏమిటండి, రెండవ రాశి ధనం వాక్కు విద్య ఇవన్నీ కూడా రెండవ రాశి ఫలితాలు చెప్తాయి. అక్కడ శనేశ్వర గ్రహమే ఉన్నారు. శని ఆ గ్రహానికి అధిపతి, ఆ రాశికి అధిపతి ఆయనే, ఆ స్థానానికి అధిపతి ఆయనే. అంటే కాబట్టి ధనురాశికి రెండవ స్థానాధిపతి అయినటువంటి, రెండు మూడు స్థానాధిపతి అయినటువంటి యొక్క శని రెండింట్లోనే ఎలా సంచారం చేస్తున్నారు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. రజితమూర్తిగా సంచారం చేయటం అనేటువంటిది గొప్ప విషయం. కనుక రెండింట రజితమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క శనిగ్రహ సంచారం ప్రభావం ధనుర్రాశి మీద అత్యద్భుతంగా ఉంటుంది, అత్యంత యోగదాయకంగా ఉంటుంది, అన్ని విధానా కలిసి వచ్చేటట్లుగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మేజర్గా ఉండేటువంటి గురుగ్రహం సువర్ణమూర్తిగా చక్కగా ఉన్నాడు, శని రజితమూర్తిగా అత్యంత యోగదాయకంగా ఉన్నాడు. రాహుగ్రహం ఏ విధంగా ఉన్నది, రాహు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు, మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశి అంటే అక్కడ ఏమవుతుంది, ధనుర్రాశికి మిథున రాశి ఏమవుతుందండి, సప్తమ రాశి అవుతుంది. అంటే మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహువు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి యొక్క ఈ గురువు గారితో షష్టాష్టకాల్లో ఉన్నాడు రాహువు. కాబట్టి అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం రాహువుది కాదు. కాబట్టి ధనుర్రాశి వారికి ఒక రాహు అననుకూలంగా ఉంది, అంతగా అనుకూలం కాదు. కనుక వీరు ఏం చేయాలంటే చక్కగా దుర్గా కవచంగా దేవీ కవచంగా చక్కగా పారాయణ చేసుకోండి. చాలా ముఖ్యమైనటువంటి యొక్క విశేషం ఇది. ఈ రాశిలో వాళ్ళందరూ కూడా దేవీ కవచం కానీ దుర్గా కవచాన్ని కానీ తప్పకుండా పారాయణ చేయండి. దుర్గా స్తోత్రాలు మీ ఇష్టం వచ్చినవి పారాయణ చేయండి. ప్రతిరోజు కూడా ఒక 5-10 నిమిషాలు ఆ దుర్గామ్మవారి స్తోత్రాలు పఠించడంలో తప్పకుండా వినియోగించండి. అది అవసరం అని చెప్పని మనం చేస్తున్నాం. తర్వాత కేతు యొక్క ఇది ఏ విధంగా ఉంది, కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు, కేతు ధనుర్రాశిలో సంచారం చేస్తున్నాడు. మనం చెప్పుకునేటువంటి రాశే ధనుర్రాశి, అంటే మీ రాశిలోనే కేతు సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు, తామ్రమూర్తిగా ఉన్నాడు. కనుక ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, కేతు యొక్క సంచారం కూడా అత్యంతగా ఇదిగా లేదు. కనుక మీరు ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యనారాయణమూర్తి వారి యొక్క సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి పఠనం చేయటం కానీ
ఉదయించేటువంటి యొక్క సూర్యునికి నమస్కారం చేసుకుని ఓం సూర్యాయ నమః అని చదువుకుంటూ ఒక 5 నిమిషాలు ఉదయించే సూర్యుడికి కేసుమా నన్నెత్తి మీద వచ్చినటువంటి సూర్యుడికి పనికిరాదు అది అనారోగ్యం పాలు చేస్తుంది మీకు ఓపిక ఉండి లేచి ఉదయించేటువంటి యొక్క సూర్యుడికి ఎదురకుండా చేయగలిగితేనే చేయండి ఇది లేకపోతే 8 గంటలకో లేచేటువంటి అలవాటు ఉండేటువంటి వాళ్ళు ఆ సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్రం చదువుకోండి ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి ఈ రవి సంచారం ఎలా ఉంది రవి సంచారం మొదటి 15 రోజులు కూడా మేషరాశిలో ఉంటారు తర్వాత 15 రోజులు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి అంటే మేషరాశిలో రవి అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు పంచమంలో సంచారం చాలా మంచిది రవి అంటే భాగ్యాధిపతి అయినటువంటి వాడు ఈయన రవి ఏమవుతాడు ఈ యొక్క ధనురాశికి సింహరాశి ఏమవుతుంది భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు అని చెప్పుకోవాలి మనం భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో మొదటి 15 రోజులు ఉన్నాడు మే నెలలో అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అని చెప్పాలి కాబట్టి మొట్టమొదటి 15 రోజులు చాలా బాగా ఉన్నది మంచి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి ధనురాశి వాళ్ళకి తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అది వృషభ రాశిలోకి ఆయన శుక్రుడు రవి వృషభ రాశిలో సంచారం కూడా అత్యంత యోగదాయకంగానే ఉంటుంది 6 ఇది శత్రు క్షయాన్ని చేస్తుంది 6వ రాశిలో కనుక రవి సంచారం ఏంటంటే శత్రు రుణ రోగముల యొక్క స్థానం కదండి 6వది దాంట్లో రవి ప్రవేశిస్తే మనకి ఆరోగ్యం పూర్తిగా ఇస్తాడు శత్రువుల్ని అంటే అంతఃశత్రువుల్ని కామక్రోధాదులు మనకి ఆ క్రోధం ఊరికిన వస్తూ ఉంటే అప్పుడప్పుడు బీపీ పెరుగుతూ ఉంటుంది అలాంటి బీపీలన్నీ ఏమీ రాకుండా ఈ రవి సంచారం ఆనందదాయకంగా చేస్తాడు ధనురాశి వాళ్ళకి ఈ మే నెల మొత్తం కూడా రవి యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది అని చెప్పాలి కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహం ఇప్పుడు మనకి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం ఉంది కుజగ్రహం కుంభరాశిలో సంచారం అంటే కుంభరాశి ఏమవుతుంది ఈ ధనుర్రాశికి 3వ రాశి అవుతుంది అంటే తృతీయ రాశి విక్రమరాశి అది శనిక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ గోచార రీత్యా కుజుడు తృతీయంలో సంచారం లాభదాయకంగా ఉంటుంది అంటే కుజ సంచారం 3 లాభదాయకంగా ఉంటుందని చెప్పాలి అది శాస్త్రవచనం కనుక కుజగ్రహ సంచారం కూడా ధనుర్రాశి వారికి చాలా బాగా ఉంది లాభదాయకంగా ఉంది మే నెల మొత్తం కుజగ్రహ సంచారం కూడా బాగా ఉంది ఇక బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధుడు మేషరాశిలోను అంటే 9వ తారీఖు వరకు మేషరాశిలో అంటే మేషరాశిలో మేషరాశి ఏమవుతుంది 5వ రాశి అవుతుంది అక్కడ సంచారం ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత వృషభ రాశి 6 సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు ఎప్పుడు 22 మే 22వ తారీఖు వరకు ఆ సంచారం చాలా బాగా ఉంది బుధుడు సంచారం 22 వరకు వృషభ రాశిలో చాలా బాగా ఉంది దాని తర్వాత నెలాఖరు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథునం అనేటువంటిది బుధుడికి ఆయన సొంత రాశి అది రాశి ఓనరే ఆయన కనుక ఈ 3 రాశుల్లో బుధుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఈ ధనురాశి వాళ్ళు పొందుతున్నారు బుధగ్రహ యొక్క అనుగ్రహంతో శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది శుక్రుడు ఇప్పుడు వృషభంలో ఉన్నాడు ధనుర్రాశికి వృషభ రాశి ఏమవుతుంది 6వ రాశి అవుతుంది అంటే ధనుర్రాశికి తులా వృషభ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అంటే 6, 11 లాభాధిపతి కూడా శుక్రుడే ధనుర్రాశి వారికి ఆయన శుక్రుడు సంచారం చాలా బాగా ఉన్నది అంటే లాభాన్ని చేకూర్చేటట్టుగా ఉన్నది స్వక్షేత్రంలోనే ఉన్నాడు శుక్రుడు సంచారం కనుక ధనురాశి వారికి లాభాధిపతి కనుక శుక్రుడు ఆయన యొక్క సంచారం ఉన్నదే అత్యంత యోగదాయకంగా ఉంది అని మనం చెప్పాలి కాదు శుక్ర సంచారం కూడా చాలా బాగా ఉన్నది ఇగో ఈ యొక్క ధనురాశి వారికి అంటే ఓవరాల్గా ఇప్పుడు స్త్రీలందరికీ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహంతో
చాలా బాగా ఉన్నది, గురువు అనుగ్రహంతో కూడా చాలా బాగా ఉన్నది. కాబట్టి స్త్రీలకు యోగదాయకమైనటువంటి యొక్క మాసం, ధనురాశిలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఇదిగో ఈ మే నెల. అట్లాగే కళాకారులకు కూడా పర్వాలేదు, వాళ్ళకి కూడా ఏవో కొన్ని కొన్ని ప్రోగ్రాములు ఎక్కడైనా మనకి ఇప్పుడే పునాదులు తగలచ్చు, తర్వాత అవి ఫలించవచ్చు, కళాకారులకు కూడా పర్వాలేదు. తర్వాత విద్యార్థులందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి. చక్కగా వాళ్ళు అన్నింటిలో కూడా మంచి మంచి మార్కులతో ప్యాస్ అవుతారు. మంచి దేంట్లో ఏ చదువు అయితే మనం ఉన్నత విద్యా చదువులను చదువుకోవాలని అనుకుంటారో అటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి, శని బలం బాగా ఉంది కాబట్టి ప్రస్తుతం లాకౌట్లో ఉన్న తర్వాత అయినా ఈ వ్యాపారం బాగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఉద్యోగస్తులకు కూడా బాగుంది, ఎందుకంటే గురువు శనుల యొక్క ఇది బాగా ఉంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. వ్యవసాయదారులకి పంటలను చేతికొస్తే నష్టమేం రాదు, లాభాలే కలుగుతాయి వాళ్ళకి కూడాను అని చెప్పని చెప్పుకోవాలి. ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం మనం. ఒక్కొక్క మాసాధిపతులు ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఈ దీంట్లో ఉండేటువంటి ధనుర్రాశిలో ఉండేటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు, వీటిల్లో మొట్టమొదటిది మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి మాసాధిపతి, మూలా నక్షత్రానికి అధిపతి కేతు. ఇక్కడే పొరపాటు పడుతున్నారు చాలామంది, మాకు మెసేజ్లు కూడా అలాగే వస్తున్నాయి. మూలా నక్షత్రానికి అధిపతి కేతు, కానీ మూలా నక్షత్రానికి మే నెల మాసాధిపతి మాత్రం శని అవుతాడు. అందువల్ల ఆ శని ఆధిపత్యంగా ఉండేటువంటి యొక్క ఇది అంటే ప్రతి పని కూడా కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. తలచినటువంటి యొక్క కార్యక్రమాలు మొత్తానికి పూర్తవుతాయి కానీ కించిత్ ఆలస్యంగా జరుగుతుంది. అది మనం జ్ఞాపం పెట్టుకొని ఆ శనికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి శని స్తోత్రం చదువుకోండి. మూలా నక్షత్రం వాళ్ళు అంటే నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణు సంభూతం తమ్ నమామి శనీశ్వరం అది చదువుకోండి, చాలా బాగా ఉంటుంది, కలిసి వస్తుంది. అలాగే ఆదిత్య ఉదయం పారాయణ చేసుకోండి, లేదా సూర్యుని అష్టోత్రం సతనామావళి చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఇందాక మీకు కొన్ని విశేషాలు కూడా, అన్ని గ్రహాలు కూడా బాగా ఉన్నాయి. మీకు రాహువుకి మాత్రం దుర్గా కవచం చదువుకోమని చెప్పాను, తప్పకుండా చదువుకోండి. ఈ అవి కాక ఈ చెప్పినటువంటిది చదువుకోమని చెప్తున్నాను. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రానికి మాసాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు యొక్క ప్రయత్నం ఏంటంటే కుజుడు భూవన ఇవన్నీ స్థిరాస్తులు కొనటం, వ్యవహారంలో జయం ఉంటుంది కానీ అది కొంచెం డాక్యుమెంటేషన్లో కాస్త పొరపాటు జరిగేవి ఉంటాయి, అందువలన జాగ్రత్తగా చూసుకుని డాక్యుమెంట్ రాసుకుని కొనుక్కోండి అని చెప్తుంది. తర్వాత ఈ కుజుడు రక్తం మీద పనిచేస్తాడు కాబట్టి ఎలర్జీ వ్యాధులు వచ్చేటువంటి యొక్క అవకాశాన్ని వాడు కల్పిస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుజుడు యొక్క అనుగ్రహం మనకి వాళ్ళకి లభిస్తుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, మంచి సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగములు, గృహమందు శుభకార్యములు కలిసి రావటం, యత్నకార్య సిద్ధి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బుధుడు అధిపతిగా ఉండేటువంటి యొక్క స్థితి వలన వీళ్ళకి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ శార్వరినామ సంవత్సరానికి దేవత సూర్యభగవానుడే, చాలామంది పొరపాటు పడతారు ఇక్కడే. ఈయన ఈ సంవత్సరానికి రాజు బుధుడు కదండి, ఆయనే అధిపతి అవుతాడేమో అని అనుకుంటారు, కాదు. రాజు వేరు, దేవత వేరు, సంవత్సర దేవత వేరు, రాజు మంత్రి సేనాపతి ఆ లెక్కలు కట్టడం అది వేరు. కాబట్టి దయచేసి ఇది ఈ సంవత్సరానికి శార్వరినామ సంవత్సరానికి దేవత భాస్కర్. కాబట్టి భాస్కర్ అంటే ఆ సూర్యభగవానుడే కాబట్టి ఆ సూర్యభగవానుడు నక్షత్రమే ఉత్తరాషాఢ నక్షత్రం. ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా చదువుకోండి, అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు లభిస్తాయి. దేనికి మనం భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ముందుకి వెళ్ళి ఈ
కరోనాని తరిమి కొడదామని చెప్పినని మనం చేసుకుంటూ అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు అన్నీ బాగానే ఉన్నాయి కదండి మరి ఇప్పుడు ఈ మా కరోనా చాలా విపరీతంగా ఉంది కదా కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు చాలా బాగా అని పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు వస్తే దాని సమాధానం ఏంటంటే కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు ఏ స్థానంలో ఎవరున్నారు సప్తమ స్థానంలో ఎవరున్నారు ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాల్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములన్నీ కూడా కలగాలని చెప్పిన భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.